అలాగే ఇప్పుడు చూస్తే జగన్ మెడ మీద కేంద్రం కేసుల కత్తులు పెట్టి పబ్బం గడుపుకుంటుంది. సో దీని మీద మీరే ఉంటారు. అంటే కేసులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కేసులు ఉండగానే ప్రజలు 14-19 జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇచ్చి అపోజిషన్ లీడర్గా చేశారు. కొద్ది వరకు 1-2% ఓడిపోయారు, దానివల్ల అపోజిషన్ లీడర్ అయ్యారు. 19 నుంచి 24 వరకు చీఫ్ మినిస్టర్గా ఇచ్చారు. కేసులు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక 6-7 కేసుల్లో కొట్టేశారు. సో న్యాచురల్గా దాని రిపర్కేషన్స్ ఏమవుతాయంటే జగన్మోహన్ రెడ్డి గారు బేషరత్గా బయటకు వస్తారు. అంటే ఆ రోజు రాష్ట్ర సీఎం గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ పలు కేసుల్లో వారు క్యాబినెట్ తీసుకున్న డెసిషన్స్ అవి అక్కడ మినిస్టర్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసింది తప్పు కాదు అని చెప్పి డెసిషన్స్ వచ్చినాయి. సో అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఆయన గవర్నమెంట్లో లేరు. సో న్యాచురల్గా విల్ కమ్ స్కాట్ ఫ్రీ. అలాగే అమరావతి మీద కూడా కేసుల విచారణ ప్రారంభమైంది. సో దీని మీద వైసీపీ ఎలా ముందడుగు వేయబోతుంది? అంటే క్లియర్గా మాది మా ఒపీనియన్ వెరీ క్లియర్, అమరావతితో పాటు అన్ని జిల్లాలు డెవలప్ అవ్వాలని మా ప్రధానమైన డిమాండ్ కోరిక. ఆ విధంగా మేము అడుగులేస్తున్నాం. అమరావతి ఒకటే ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఆ 10 గ్రామాలు, ఆ 10 మంది తెలుగుదేశం వాళ్ళు. సో న్యాయబద్ధంగా ఉంటుంది అది. నాకు డెవలప్మెంట్ కావాలని నేను కోరుకోవడంలో తప్పు లేదు. నాకు ఒక్కడికే కావాలి, అన్నీ నా దగ్గరే ఉండాలని కోరుకోవడం తప్పే కదా. ఆ విధంగా కోరుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేసింది. ఈవెన్ ఇట్ ఇస్ అ ప్రెరిగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ప్రెరిగేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద అసెంబ్లీ టు డిసైడ్ వాట్ టు డూ. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు బలమైన సీఎం, సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు, అంత స్టేట్ గవర్నమెంటే చేస్తుంది, ఆయనే డిసైడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మటుకు ఏమీ చేయలేరు, ఆయన చేసిందంతా తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు సీఎంగా ఉంటే మటుకు అన్ని కెపాసిటీలు ఉంటాయి, అన్ని అర్హతలు ఉంటాయి, అన్ని కేపబిలిటీస్ ఉంటాయి. అపోజిషన్కి వచ్చేసేటప్పటికి సీఎంలు చేయకూడదు, ఇవంతా కూడా అది చేయాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఇట్ హ్యాస్ ఫైల్డ్ అన్ అఫిడవిట్ సెయింగ్ దట్ అండ్ ఆల్రెడీ వేరే రాష్ట్రాల్లో కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రం సెకండ్ క్యాపిటల్ కింద గెర్సైన్ని ఫైనలైజ్ చేశారు. లాస్ట్ 1 ఇయర్లో మనం డెసిషన్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఒక క్యాపిటల్ ఉన్న ఉత్తరాఖండ్లో 2 క్యాపిటల్ ఫైనలైజ్ చేయడం జరిగింది. భారతదేశం చాలా రాష్ట్రాల్లో 2-3 చోట్ల హైకోర్టులు బెంచ్లు ఉన్నాయి, 2-3 చోట్ల ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, 2-3 చోట్ల అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతాయి. చాలా రాష్ట్రాల్లో కూడా బెల్గావిలో జరుగుతుంది కర్ణాటక అసెంబ్లీ, అంటే బెంగళూరులో జరుగుతుంది, అది కాకుండా బెల్గావిలో కూడా జరుగుతుంది. సో అదేవిధంగా మదురైలో బెంచ్ ఉంది, చెన్నైలో బెంచ్ ఉన్నది, నాగపూర్లో చాలా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఉన్నాయి, పూనాలో చాలా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఉన్నాయి మహారాష్ట్ర వరకు అండ్ మహారాష్ట్ర ముంబైలో కూడా ఉన్నాయి. మేజర్గా ముంబైయే, బట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ వింగ్స్ అన్నీ కూడా అన్ని చోట్ల పెట్టడం జరిగింది పెద్ద రాష్ట్రం కాబట్టి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సన్నగా పొడుగ్గా ఉన్నది కాబట్టి ఈ చివరి నుంచి ఆ చివరి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్తో డెవలప్మెంట్ వస్తుంది అని మేము బలంగా నమ్ముతున్నాం. ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటే బాగుంటుంది, అన్ని ప్రదేశాలకి కూడా మన డిఫరెంట్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ వింగ్స్ ఉంటే బాగుంటుందని. న్యాయ రాజధాని కర్నూలు, అంటే అక్కడ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఇతర ఏమైనా కోర్టు రిలేటెడ్ యాక్టివిటీస్ అని కర్నూలులో చేస్తే బాగుంటుందని అందరూ బిలీవ్ చేస్తున్నాం, ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నేను ఆల్రెడీ కర్నూలులో బెంచ్ పెట్టేశాను అంటున్నారు అన్నారు. చాలా వ్యతిరేకలు వచ్చాయి కదా. అంటే చూడండి, ఆయన అంటున్నారు నేను ఆల్రెడీ పెట్టేశాను, కొత్తగా వైసీపీ ఏం చేస్తుంది అంటున్నారు ఆయన. రెండోది ఏంటంటే బీజేపీ వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్లో కర్నూలులో బెంచ్ పెట్టాలి అని కోరుకున్నారు. ఇంకా వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారు? సో మేము ఏదైతే లైన్ తీసుకున్నామో అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళ నడవడి వాళ్ళ నడక వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి తెలుస్తుంది, బీజేపీ కానీ టీడీపీ కానీ. ప్రధానంగా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు సీఎంగా ఉండేటప్పుడు 14-19 ఇన్వెస్టర్స్ మీట్ 5 మీటింగ్లు పెట్టారు ప్రతి సంవత్సరం, ఒక్కొక్క మీటింగ్ పెట్టారు ప్రతి సంవత్సరం ఒక మీటింగ్. 5 సంవత్సరం మీటింగ్లు కూడా విశాఖపట్నంలో పెట్టారు. ఎందుకు విజయవాడలో పెట్టలేదు, ఎందుకు గుంటూరులో పెట్టలేదు, ఎందుకు అమరావతిలో పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు, హోటల్ కానీ అదర్ అకామిడేషన్స్ ఏమీ లేవు కాబట్టి విశాఖపట్నంలో పెట్టారు. అదే కదా మేమంటున్నాం, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి వచ్చి మన ఇన్వెస్ట్మెంట్స్ మాట్లాడాలి, చీఫ్ మినిస్టర్తో మాట్లాడాలంటే ఈ గుంటూరు అమరావతి విజయవాడ కరెక్ట్ కాదు, వైజాగ్ అయితే బాగుంటుంది, సిటీ ఆఫ్ డెస్టినేషన్ బాగుంటుంది అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ.
అమరావతి కూడా ఒక ప్రామిస్ అనేది ఉన్నది కదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కంటిన్యూ చేయాలి డెవలప్మెంట్ అమరావతి ఏదైతే అసెంబ్లీ బిల్డింగ్స్ అవన్నీ అవన్నీ యూజ్ చేసుకుంటూ ముందరకెళ్ళాలని దీంట్లో తప్పేమీ లేదు కదా అందరికీ తెలుసు అక్కడ ఒక రియల్ ఎస్టేట్ కారణం ఉన్నది కాబట్టి కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఆ పాదయాత్ర కానీ ఆ తెలుగుదేశం వాళ్ళు కానీ అక్కడ ఉన్న కొంతమంది డిమాండ్ చేసేది ఇంకో మాట 33,000 ఏకర్స్ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన 23,000 మంది రైతులు అందులో ఆల్మోస్ట్ 10,000 మంది ఇతరులకు అమ్మేసుకున్నారు 13,000 మంది అమ్మేసుకున్నారు ఇక్కడ మిగిలింది 8,000 to 9,000 రైతులు ఉన్నారు ఈ మధ్య కాలంలో మిగతా వాళ్ళు కూడా అమ్ముకున్నారు రైతులు అంటే ఒరిజినల్ అలాటీ ఒరిజినల్ రైతులు అంటే 7,000 to 8,000 మంది రైతులు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్కి ఇన్వెస్ట్మెంట్ కొనుక్కున్నారు మీరు కొనుక్కోవచ్చు ఆయన కొనుక్కోవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు అమరావతి ఆటలో చూడండి దుబాయ్ వాడు హైదరాబాద్ వాడు ముంబై వాడు మాట్లాడుతూ వాడు ప్రతిస్పందిస్తాడు ఎందుకంటే వాడు కొనుక్కున్నాడు ప్లాట్ రైతు దగ్గర నుంచి ఆ ప్లాట్ 1,000 gajalu 300 gajalu కొనుక్కున్నారు భూమి కొనుక్కున్నారు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ కోసం అదొక త్యాగం అని అదేదో పెద్ద సేవ అని ఉద్యోగంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదనేది అందరికీ తెలుసు అలా ప్రొజెక్ట్ చేస్తున్నారండి నాకు కొంతమంది పరిచయస్తులు ఉన్నారు చాలా అంశాల్లో మేము ట్రావెల్ చేశాం కాబట్టి అక్కడ ప్రస్తుతానికి అయితే 6,000 to 8,000 to 8,000 మంది రైతులు ఉన్నారు అది కూడా ఎంతమంది హోల్డింగ్ అనుకుంటున్నారు అందరూ 1/2 ఎకరం ఉన్నవాడు ఆల్రెడీ ఆ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు కదా వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ పూలింగ్ ఇవ్వాల్సిన హామీలన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా విచిత్రం చూడండి 5 సంవత్సరాలు కూడా సోకాల్ రైతులు కానీ సోకాల్ అక్కడ తెలుగుదేశం సింపథైజర్ కానీ ఏనాడు చంద్రబాబు నాయుడు నిలదీయలేదు ఏంటి మీరు మీకు ల్యాండ్ ఇచ్చింది 2-3 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ మాకేం డెవలప్మెంట్ లేదు రోడ్లు లేదు డ్రైనేజ్ లేదు కరెంట్ లేదు ప్లాట్లు ఇవ్వలేదు కాగితం మీద ప్లాట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు అలాంటి వ్యక్తిని నిలదీస్తారా చేస్తాము అన్న ప్రామిస్ చేసి నిలబెట్టుకోవడానికి మేము ట్రై చేస్తామంటే వైసీపీని క్వశ్చన్ చేస్తారా రాజకీయ కారణాలతో వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు తప్ప న్యాయబద్ధంగా చూస్తే అమరావతితో పాటు విశాఖపట్నం డెవలప్ అవ్వాలి అదేవిధంగా కర్నూలు డెవలప్ అవ్వాలి కోస్తలాంధ్ర ఆంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు అలా రాయలసీమ జిల్లాలు అన్నీ డెవలప్ అవ్వాలని కోరుకోవాలి ఎవరన్నా సరే